చూస్తారండి, సూపర్ ఉంటుంది. నాగార్జున నాగార్జున గెలుస్తాడు, సూపర్. ఎవరైనా నాగార్జున ఆయన ఆయన మాటలు చెప్పాలని చెయ్యాలని జోక్ చేయాలన్నా కంపల్స్ ఆడపిల్లని జోక్ చేయాలని చెయ్యాలన్నా మొత్తం ఆయన సూపర్. వాళ్ళు మొత్తం ఆడపిల్లలు ఈయన పక్కన మొత్తం అందరు బ్రహ్మాన్ని కలుస్తారు. ఆయన కూడా అంతగనం, ఆయన సింపుల్ ఈయనే సొంతంగా. మా అమ్మ ఇద్దరు ఉంటారు పార్టీ, ఇద్దరు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఉంటుంటాడు, పవన్ కళ్యాణ్ ఉండడా, మళ్ళీ ఇదే జగన్ ఉండడా, మరి చంద్రబాబు ఉండడా, ఎవరు వచ్చి మాకు మా బతుకుని తగ్గ తల్లి. అది బాధ. ఈ ట్రిప్లో చంద్రబాబు గెలుతాం అనుకుంటున్నాం మేము. చంద్రబాబునా నాగార్జున వచ్చి ఆ పవన్ కళ్యాణ్ వచ్చి అన్నం అవి వేస్తాం. ఎవరైతే వాళ్ళే ఎవరు బెటర్, మా కష్టం మా కష్టం ఇవ్వ బెటర్. ప్రియాంక, ప్రియాంక బాగా గెలిచింది. లేదు ఎవరు రారు, ఎవరు లేరు. ప్రియా శోభ వెళ్ళిపోయింది కదా, ఎవరు రారు. ప్రియాంక వచ్చింది, అమ్మాయి వచ్చేది, ఇంకెవరు రారు, ఇంకెవరు ఎవరు రారు. ఎవరు రారు, ఇంకా ఎవరు రాడు రారు. అమ్మాయి వచ్చేది వాళ్ళకి, ప్రియాంక. ప్రియాంక మీకు కాదు, అమ్మాయి ఎవరో మనం తెలియదు, సీరియల్ లో చూస్తాం కాబట్టి. ఆట బాగా ఆడుతుంది కాబట్టి చెప్పాం. మరి మిగతా వాళ్ళు ఆడట్లేదు బాగా? లేదు, ఎప్పుడు తగాదు ఆడుకొని వస్తున్నాడు. మరి బిగ్ బాస్ ఎప్పుడు గొడవలు ఆడుతుంది? ఆడినా ఈ అమ్మాయి న్యాయంగా మాట్లాడిద్ది శివాజీ, ఎందుకంటే మన తెలుగు అడుగు అది కాకుండా అక్కడ పెద్దరకంగా ఉండి అన్ని చూస్తున్నారు కదా, అన్ని విషయాల్లో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ తప్పు ఉప్పు అనేది కనిపించేలా చెప్తున్నారు, వివరించేలా చెప్తున్నారు. గేమ్ పోగొట్టుకోకుండా చేతికి దెబ్బ తగిలినా కూడా చాలా బాగా రెస్పాన్సిబుల్గా ఆడాడు కనుక బాగుంది శివాజీ ఆట. పల్లవి ప్రశాంత్ కూడా ఆట బాగానే ఆడుతున్నాడులే, కానీ శివాజీ ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన వాళ్ళ వీళ్ళ గురించి కూడా తెలుసుకుంటున్నాడు కదా, లోపల బయట ఉండే అన్ని విషయాల్లో తెలుసుకుంటున్నాడు, బాగుంటున్నాడు. అన్నిటిలో బాధ్యత ఎక్కువగా తీసుకొని బాగా ఆడుతున్నాడు. మేము శివాజీకే వేస్తున్నారా, శివాజీకి. బాగుంది ప్రియాంక ఆట కూడా బాగుంది, ఎవరి కాళ్ళు అందరు బాగానే ఆడుతున్నారులే. కానీ ప్రియాంక ఏంటంటే అందరిని ఎక్కువగా ఆకర్షిస్తుంది, శివాజీ ఏంటంటే ఆయన చేసే పని వల్ల, వర్క్ వల్ల, ఆట వల్ల ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. శివాజీ అనుకుంటున్నానమ్మ నేను. మరి మన నాగార్జున శివాజీతో పల్లవి ప్రశాంత్ ఆడుకున్నారు కదా, దానికి ఏమంటారు? నేనేమనుకుంటున్నానా, నాకైతే శివాజీ అనుకుంటున్నాను. అలాంటివి ఉంటాయిలేమ్మా, దాంట్లో లేకుండా ఎలా ఉంటుంది, ఆట కదా. బాగానే ఉంది, శోభ కూడా బాగా ఆడుతుంది. శోభ ఆడుతుంది, ప్రియాంక ఆడిందిలే కానీ శోభ కూడా బాగా ఆడుతుంది. అయితే నేను కూడా శివాజీ రావాలనుకుంటున్నాను. అమర కాదు శివాజీ, శివాజీ అప్పుడప్పుడు. బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు ఎక్కువగా? అమర్, అమర్. అమరా, అమర్ అంటే ఇష్టమా? మరి మొన్న నాగార్జున గారు పల్లవి ప్రశాంత్తోను మన శివాజీతో ఆట ఆడుకోవడం అనేది జరిగింది. మరి అక్కడ అందరితో సారీ చెప్పించడం అనేది జరిగింది కదా, దానికి మీరేమంటారు? వాళ్ళ ఇష్టం అండి, మనకైతే నేను పెద్ద పట్టించుకోను. ఇంకంతవరకు ప్రియాంక బాగానే ఉంది, ప్రియాంక ఆట బాగానే ఉంది. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు ఈసారి? నేను అయితే ఆయనకి రాక ఆడ కుదిరింది. అది అంటే ఎవరిని గెలిపించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని నేను అసలు పట్టించుకోను. పల్లవి ప్రశాంత్ అని చెప్పు, నేను అమర్. అమర్ అమర్ అంటే ఇష్టమా? బాగుంటుంది ఆయన యాక్షన్, ఆయన ఆట బాగుండిద్దా. మరి మిగతా వాళ్ళ ఆట ఎలా ఉండిద్ది? ఏమైనా పట్టించుకోను, అవన్నీ చూస్తాం కదా. ఎప్పుడో ఒకసారి ఇంటికాడ ఉన్నప్పుడు మేము దాకా చూడం, ఆదివారం ఒకరోజు ఉంటాం మేము, సెలవు ఉండదు. మాకు సెలవు ఉండదు కదా, ఆదివారం ఒకరోజు కాసేపు చూస్తాం అంతే. ఇంట్రెస్ట్ అమర్ గెలిస్తే బాగుండిద్దా? బాగుంటుంది అమర్ గెలిస్తే. వారానికి ఒకసారి, ఆదివారం ఆదివారం. బాగానే ఉంది. దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ప్రశాంత్ గెలుస్తాడేమోనా అని. పల్లెటూరు కదా, కొంచెం కష్టమీరు అంటే అలాంటి వాళ్ళని పైకి దిద్దే బాగుంటుంది. అది అంటే మిగతా వాళ్ళ యొక్క ఆట ఎలా ఉంది బిగ్ బాస్ షోలో? బాగానే ఉంది, బాగానే ఆడుతున్నారు. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? ప్రశాంత్కి. ప్రశాంత్కి వేస్తారు. మరి అమర్? అమర్ కూడా బాగానే ఆడుతున్నాడు. మీకు బాగా ఎవరు ఇష్టం బిగ్ బాస్ షోలో? ప్రశాంత్. ప్రశాంత్ బాగా ఇష్టం, ఎందుకని? వ్యవసాయ కూడా అది.
మేము కూడా ఆడమే, పల్లెటూరు వాళ్ళమే కాబట్టి. అంటే బిగ్ బాస్ షో చూస్తారా? చూస్తామమ్మా. దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు? ఉండేవాళ్ళు బాగానే ఆడుతున్నారు అందరూ. వాళ్ళల్లో మీకు ఎవరు బాగా నచ్చారు? ఎవరాను పల్లవి ప్రశాంత్. వాళ్ళ ఆట ఎలా ఉంది? అక్కడ బాగానే ఉంది. మరి ఇద్దరు వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ, మరి వాళ్ళు ఆడుతున్నారు? వాళ్ళు బాగానే ఆడుతున్నారమ్మా. అందరికీ రావాలనే కోరుకుంటాం. అందరూ కష్టపడుతున్నారు, అందరూ తెచ్చుకుందామనే కోరికతో వెళ్ళారు. ఇక అదంతా దేవుడు చెప్తాం. ఓట్లు ఓట్లు నాకు తెలియదమ్మా. అందరూ ఇష్టమే, అందరూ కష్టపడుతున్నారు, అందరికీ న్యాయం జరగాలి. మనం ఒకళ్ళని మనం అనుకోకూడదు. అందరూ కష్టపడటానికే వెళ్ళారు, ఆశతో వెళ్ళారు. దేవుడు అందరికీ న్యాయం చేయాలి. కాకపోతే వాళ్ళల్లో వచ్చేది ఒకళ్ళకే కాబట్టి ఇక దేవుడు చెప్తాం. ఎవరు అని ఏం అనుకోలేదమ్మా. ఆ టయానికి ఇప్పుడు మనం పల్లవి ప్రశాంత్ అనుకున్నాం అనుకో, ఆ టయానికి ఎవరు వస్తారు? మొన్న క్రికెట్ ఆడారు, మనోళ్ళు వస్తారు అనుకున్నారు, వాళ్ళు వచ్చారు ఒక్క రోజులో పోయింది. అట్టాగే దేవుడు ఎవరికి ఇదైతే అది అంతే. మరి బిగ్ బాస్ లో ఈసారి ఎవరు గెలుస్తారు అంటారు? నా సపోర్ట్ అయితే పల్లవి ప్రశాంత్. ఆయన ఆట ఎలా ఉంది? బాగుంది, జెన్యున్. అంటే బిగ్ బాస్ షోలో మరి ఇప్పుడు ఈ మౌనితులు అందరు ఉన్నారు కదా, మరి వాళ్ళ యొక్క డామినేటింగ్ ఎలా ఉందంటారు? తక్కువ అంటే చిన్న చూపు చూడడం జరుగుతుంది. మరి అమర్ పర్ల అప్పుడప్పుడు పిచ్చాడు, పిచ్చిలెక్కి. మరి ఫైనల్ గా ఈ బిగ్ బాస్ టైమింగ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? మీ ఓటింగ్ ప్రశాంత్. ప్రశాంత్ డైలీ ఒకసారి కాల్ చేస్తుంది.